నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నియోజకవర్గ అభివృద్ధిపై చిరాల ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి అధికారులతో సమీక్ష చిరాల ఆర్ఎన్బి అతిథి గృహం మరమ్మత్తు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి చిరాల ఆంధ్రరత్నగర్లో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం హాజరైన వైసీపీ ఇన్చార్జ్ కరణం వెంకటేష్ ప్రాంగణ ఎంపికల్లో 15 మంది చిరాల ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల ఎంపిక నాయి బ్రాహ్మణులకు అరుదైన గౌరవాన్ని కల్పించిన వైసీపీ ప్రభుత్వం చిరాలలో ఆనందం వ్యక్తం చేసిన నాయి బ్రాహ్మణులు లోకేష్ పాదయాత్రకు ఆటంకాలు సృష్టించే పద్ధతి వానుకోవాలన్న టీడీపీ చీరాల నియోజకవర్గ ఇన్చార్జ్ ఎంఎం కొండయ్య నెల్లూరు జిల్లాలో దళిత క్రైస్తవ ఐక్య జేఎస్సీ ఎమ్మెల్సీ అభ్యర్థి నీలం శామ్యూల్ మోజెస్ ప్రచారం వేటపాలెంలో వ్యాపారి సుధాకర్ అదృశ్యం కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు చీరాల చేర్చుకున్న బీఎస్పీ రాజకీయ చైతన్య యాత్ర దళితులు రాజ్యాధికారం దిశగా ఐక్యం కావాలన్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి చీరాల శాసనసభ్యులు కణం బలరామకృష్ణమూర్తి నియోజకవర్గం అభివృద్ధి పనులపై ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్ఎన్బి ఈఈ శ్రీనివాసరావు డిఈ నరసింహను పంచాయతీరాజ్ శాఖ డిఈ శేషయ్య ఎలక్ట్రికల్ డిఈ సూర్యప్రకాశ్రావు వేటపాలెం ఏడీఈ శ్రీనివాసరావు వేటపాలెం ఎంపీడీఓ శర్మ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు వైటీ దీని ఇంపాక్ట్ పాజిటివ్ వచ్చిందంటే గిడిగడ్డ పెరుగుతున్నారు లక్షల రూపాయల వ్యయంతో ఆధునీకరిస్తున్న ఆర్ఎన్బి అతిథి గృహం పనులను చీరాల ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి పరిశీలించారు అధికారులకు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఎన్బి ఈఈ శ్రీనివాసరావు డిఈ నరసింహులు పంచాయతీరాజ్ శాఖ డిఈ శేషయ్య మున్సిపల్ కమిషనర్ పిఎస్య్య వైస్ చైర్మన్ బొనికల జేసన్ బాబు పలువురు అధికారులు పాల్గొన్నారు చీరాల ఆంధ్రరత్నగర సచివాలయం పరిధిలో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు వైసీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి కరణ వెంకటేష్ తొలుత సచివాలయ సిబ్బంది వాలంటీర్లు నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు అనంతరం వార్డులో పర్యటించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజరం శ్రీనివాసరావు వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు మున్సిపల్ కమిషనర్ పిఎస్య్య 9వ వార్డు కౌన్సిలర్ మల్లెల లలిత రాజశేఖర్ గోలి స్వాతి చుక్కా నాగలక్ష్మి షేక్ ఫాతిమా మించాల సాంబశివరావు కలవకూరి యానాదిరావు చీమకుర్తి బాలకృష్ణ కీర్తి వెంకటరావు బత్తుల అనిల్ కంప అరుణ్ గొట్టిపాటి ఏబీ నేజర్ గోలీ జగదీష్ కోలా శివ మహిమూద్ సల్లూరి అనిల్ శిఖా సురేష్ రామన్నపేట సర్పంచి కంతేటి రమణమ్మ చీరాల ఆర్బీకే చైర్మన్ కావూరి రమణారెడ్డి వేటపాలెం ఆర్బీకే చైర్మన్ పల్లపోలు శ్రీనివాసరావు పాల్గొన్నారు
ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో 15 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. కంపెనీ ప్రతినిధులు 7 విడతల్లో వడపోత కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదట రాత పరీక్ష జరిపి అందులో అర్హత సాధించిన వారికి సాంకేతికతపై పరీక్ష నిర్వహించారు. తర్వాత ఇంటర్వ్యూలు జరిపి ఎంపికైన వారికి వైద్య పరీక్ష చేసి చివరగా 15 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ప్రాంగణ ఎంపికలకు బీటెక్ 4వ సంవత్సరం చదువుతున్న సిఎస్సీ ఈసీ ట్రిపులీ విద్యార్థులు హాజరయ్యారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపాల్ డాక్టర్ పి రవికుమార్ సిబ్బంది అభినందించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఓడీలు డాక్టర్ షేక్ బషీరా, డాక్టర్ సౌజన్య, పద్మావతి, ప్లేస్మెంట్ ఆఫీసర్ బాజీ షాహిద్ పాల్గొన్నారు. మాకు ఇటీవల మా చిరాల ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ విజయవాడ వాళ్ళు ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఈ ప్లేస్మెంట్ డ్రైవ్లో సుమారు 7 రౌండ్లు ఇంటి ప్రాసెస్ జరిగింది. ఈ 7 రౌండ్లు ప్రాసెస్ జరిగిన తర్వాత మా స్టూడెంట్స్ 15 మంది సెలెక్ట్ అయ్యారు. ఈ 15 మందిలో 8 మంది 8 మెంబర్స్ ఫ్రమ్ ఈసీఈ డిపార్ట్మెంట్. రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని అన్ని ఆలయ కమిటీల్లో పాలక మండలి సభ్యులుగా ఒక నాయి బ్రాహ్మణుడు ఖచ్చితంగా ఉండి తీరాలని గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేయడం పట్ల నాయి బ్రాహ్మణ ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు దేవాదాయ శాఖ పరిధిలోని 610 దేవాలయాల పాలక మండలిలో నాయి బ్రాహ్మణులకు బోర్డు మెంబరుగా అవకాశం కల్పించినందుకు చీరాల గడియార స్తంభం సెంటర్లోని డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హైమా సుబ్బారావు, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి డాక్టర్ తాడివలస దేవరాజు, చీరాల పేరాల నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు పాల్గొన్నారు. దేవాలయాల్లో పాలక మండలి సభ్యులుగా జీవో జారీ చేసి మరి నాయి బ్రాహ్మణ కులానికి ఎంతో ఒక సముచితమైన స్థానం కల్పించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుమలలో ఒక నెంబర్గా రానటువంటి స్థానం మన నాయి బ్రాహ్మణులకి త్వరలో రాబోతుంది. 6 నెలల క్రితం శ్రీశైలంలో కూడా లక్ష్మణరావు గారికి నెంబర్గా రావడం జరిగింది. విజయవాడ అమ్మవారి గుడిలో కూడా నాగరాజన్ వాళ్ళ మెసేజ్కి రావడం జరిగింది. ద్వారకా, తిరుమల, అన్నవరం ఇలా పెద్ద పెద్ద టెంపుల్. లోకేష్ పాదయాత్రపై ఆంక్షలు ఇబ్బందులు కలిగించడం మంచిది కాదని టీడీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరికీ సమానమైన హక్కులుంటాయన్నారు. కొందరు హక్కులకు హాని కలిగించే విధంగా ప్రవర్తించడం దుర్మార్గమైన చర్య అన్నారు. పాదయాత్రకు తీవ్ర ఇబ్బందులు కలుగ చేస్తున్న వైసీపీ ప్రభుత్వం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బొగ్గుల పార్థసారథి, కొమ్మనబోయిన రజని, కూరపాటి పూర్ణ, టీడీపీ పట్టణాధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు, కొత్తపేట మాజీ ఉప సర్పంచి కౌతరపు జనార్దనరావు, నరాల తిరుపతి నాయుడు, ఎర్రా శివనాగమల్లేశ్వరి, గుత్తి వెంకట శివయ్య పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం వెంకన్నపాలెం క్రైస్తవ కేర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో నీలం శామ్యుయల్ మోజెస్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పాస్టర్ జాకోబ్ అధ్యక్షత వహించారు. సమావేశంలో పాస్టర్ రవి, పాస్టర్ అబ్రహం, పాస్టర్ సాల్మన్, పాస్టర్ ప్రవీణ్ మాట్లాడారు. రాయలసీమ తూర్పు నియోజకవర్గం పట్టభద్రుల ఓట్లు, దళిత, బహుజన, ముస్లిం మైనార్టీ ఓట్లను తాము బలపరిచిన చిరాల జేమ్స్ స్కూల్ కరెస్పాండెంట్ అయిన నీలం శామ్యుయల్ మోజెస్ కు వేసి ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. వేటపాలానికి చెందిన ఆత్మకూరు సుధాకర్ అనే వ్యాపారి అదృశ్యమైనట్లు ఫిర్యాదు అందగా ఎస్ఐ సురేష్ మిస్సింగ్ కేసు నమోదు చేశారు. వ్యాపార పనులపై తరచూ ఇతర ప్రాంతాలకు వెళుతుంటే తన తండ్రి సుధాకర్ ఈ నెల 1న గుంటూరు వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లి ఇప్పటి వరకు తిరిగి రాలేదని ఆయన కుమారుడు నిఖిల్ తన ఫిర్యాదులు పేర్కొన్నారు. సుధాకర్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉందని, అన్ని చోట్ల వెతికినా ఆచూకీ తెలియరాలేదని నిఖిల్ ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టామని ఎస్ఐ సురేష్ వివరించారు. చీరాల గడియార స్తంభం సెంటర్లోని బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్య శ్రీ కాంశీరామ్ విగ్రహం వద్దకు బహుజన రాజ్యాధికార చైతన్య యాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజ్యోతి మాట్లాడుతూ, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి రావడానికి మాయావతి కృషి చేస్తున్నారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలకు వెన్నుదన్నుగా బహుజన సమాజ్ పార్టీ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు గొర్రెపాటి రవి, బొమ్మల పరంజ్యోతి, శిర, భగత్ సింగ్ పాల్గొన్నారు. ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ జనవరి 26వ తేదీన తలపెట్టినటువంటి బహుజన రాజ్యాధికార చైతన్య యాత్ర 13వ రోజున ఈరోజు ఇక్కడ చీరాలలో చేరింది. ముఖ్యంగా రిపబ్లిక్ డే రోజున స్టార్ట్ అయినటువంటి
ఈ చైతన్య యాత్ర పాడేరు నుంచి స్టార్ట్ అయ్యింది. మరి ఈ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగ పరిరక్షణ కొరకు బహుజన సమాజ్ పార్టీని గెలిపించాలని బహుజనులందరికీ విజ్ఞప్తి చేస్తూ వారి చైతన్యంతో చేయాలని ఉద్దేశంతో ఈ రోజున ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాం. ఎందుకంటే రాష్ట్రంలో బహుజనులు 80% ఉన్నటువంటి వాళ్ళు అధికారానికి దూరంగా ఉన్నారు. అలాగే కొద్ది శాతం ఉన్నటువంటి అగ్రవర్ణాలకు సంబంధించిన పార్టీలు ఈరోజు అధికారంలో ఉంటున్నాయి. అవన్నీ కూడా బహుజనుల ఓట్లతోటే అధికారంలోకి వస్తున్నాయి. అధికారంలోకి వచ్చినటువంటి ఈ పార్టీలు బహుజనులకు ఏం చేయట్లేదు. ఎన్నికల్లో బహుజనులకి అనేక విధాలుగా మభ్యపెట్టి లోబర్చుకొని తప్పుడు వాగ్దానాలు చేసి వాళ్ళ జీవితాలు మెరుగుపరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినాక వాళ్ళ వర్గాల ప్రయోజనాలు చూసుకుంటున్నారు. కానీ బహుజనుల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది గుర్తించినటువంటి బహుజనులు ప్రత్యామ్నాయం కోసం ఎదుగుతున్నారు. గతంలో ఒక పార్టీని ఓడించారు. ఆ తర్వాత ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఏదైతున్నదో మరి 3.5 సంవత్సరాల పరిపాలన తర్వాత ఈ పార్టీ యొక్క పరిపాలనా పద్ధతులు చూసిన తర్వాత బహుజనులకు పూర్తిగా ఈ పార్టీ మీద నమ్మకం పోయింది. ఈ పార్టీ మనల్ని ఉద్ధరించే పార్టీ కాదని ఈ దేశంలో ఉన్నటువంటి ఏ పార్టీ కూడా బహుజనులకు మేలు చేసేది కాదని ఒక బహుజన సమాజ్ పార్టీ మాత్రమే బహుజనులకి నిజమైనటువంటి ప్రయోజనం కల్పించేటువంటి పార్టీ అని చెప్పి ఈ రోజున భారతదేశంలోని రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనులు గుర్తిస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా బహుజనులందరూ కూడా మేము తెలియజేసేది ఏంటంటే ఈ పార్టీలు వినాలని ఈ పార్టీల్ని వదలండి. బహుజన సమాజ్ పార్టీ మనది. బహుజన సమాజ్ పార్టీ అంబేద్కర్ ఆలోచన విధానంతో కొనసాగుతున్నటువంటి పార్టీ. అంబేద్కర్ విధానాలు ఏదైతే ఈ భారతదేశంలో అమలు చేయాలనుకున్నాడో ఆ విధానాలను అమలుపరిచి రాజ్యాంగం ద్వారా అందరికీ సమానత్వాన్ని సాధించేటువంటి పార్టీ బహుజన సమాజ్ పార్టీ. కనుక ఈ పార్టీ భారతదేశంలో 3 అతిపెద్ద పార్టీకి ఉన్నటువంటి పార్టీని దేశంలోనూ రాష్ట్రంలోనూ గెలిపించాల్సినటువంటి బాధ్యత. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నియోజకవర్గ అభివృద్ధిపై చీరాల ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి అధికారులతో సమీక్ష. చీరాల ఆర్ఎండ్బి అతిథి గృహం మరమ్మత్తు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి. చీరాల ఆంధ్రరత్నగర్లో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం హాజరైన వైసీపీ ఇన్ఛార్జి కణం వెంకటేష్. ప్రాంగణ ఎంపికల్లో 15 మంది చీరాల ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల ఎంపిక. నాయీ బ్రాహ్మణులకు అరుదైన గౌరవాన్ని కల్పించిన వైసీపీ ప్రభుత్వం. చీరాలలో ఆనందం వ్యక్తం చేసిన నాయీ బ్రాహ్మణులు. లోకేష్ పాదయాత్రకు ఆటంకాలు సృష్టించే పద్ధతి మానుకోవాలన్న టీడీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య. నెల్లూరు జిల్లాలో దళిత క్రైస్తవ ఐక్య జేఏసీ ఎమ్మెల్సీ అభ్యర్థి నీలం శామ్యుల్ మోజెస్ ప్రచారం. వేటపాలెంలో వ్యాపారి సుధాకర్ అదృశ్యం. కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు. చీరాల చేరుకున్న బీఎస్పీ రాజకీయ చైతన్య యాత్ర. దళితులు రాజ్యాధికారం దిశగా ఐక్యం కావాలన్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి. ఏవీ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.